తమ కోటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని పుల్లూరు గ్రామ ప్రజలను కోరిన పల్లె నరేష్ గౌడ్. పల్లె నరేష్, నేను పుల్లూరు గ్రామ సర్పంచ్గా బరిలో ఉన్నాను. నా గుర్తు కప్పు సాసర్ గుర్తు. గ్రామంలో మహిళా సంఘాలు చూసుకున్నా, ఎక్కడ ఇంటికి వెళ్ళినా, ఏ అవ్వ దగ్గరికి వెళ్ళినా, నువ్వే ఉండాలి బిడ్డ గ్రామానికి అని చాలా మంచి సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు జరిగిన నాయకులు పుల్లూరు గ్రామాన్ని ఎక్కడ వేసినాక కూడా అక్కడనే ఉండేలాగా చేసిర్రు. ఉదాహరణకు చూసుకుంటే, ఒక డబుల్ బెడ్రూమ్ పథకం చూసుకుంటే మన గ్రామానికి ఎందుకు రాలే బిడ్డ, పక్కనున్న గ్రామంలో ఎందుకు కట్టించుకున్నారు అని నన్ను వాళ్ళే అడుగుతున్నారు. వాళ్ళకి మంచి సంఘీభావం చెప్తున్నా, అవ్వా నన్ను గెలిపిరి, నేను డబుల్ బెడ్రూమ్ ఇప్పించి కొత్త పెట్టిన పథకం 5 లక్షల పథకం కింద మీకు ఇల్లులన్నీ కట్టిస్తా. చాలామంది పెన్షన్ రాని యువతులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఏంది బిడ్డ మాకు పెన్షన్ వస్తలేదు అంటే, నేను పెన్షన్ ఇప్పించే బాధ్యత మాది అవ్వా అని చాలా సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు. నేను హరీష్ రావు సారి దగ్గర పనిచేసి, హరీష్ రావు సారి కింద పనిచేసి దీవెనలు ఇళ్ళవేళలా ఉంటాయని కోరుకుంటున్నాను. మా పుల్లూరు గ్రామ ప్రజలందరూ నాకు భారీ మెజారిటీతో గెలిపించి నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాను. ఇంకా చెప్పుకుంటే, పుల్లూరు గ్రామంలో వాటర్ సమస్య చాలా ఉంది. మిగిలిపోయిన సీసీ రోడ్లు, పుల్లూరు గ్రామం లక్ష్మీనరసింహస్వామి అన్ని మన సిద్దిపేట జిల్లాలోని ప్రసిద్ధిగాంచిన దేవాలయం, కానీ దేవాలయానికి సంబంధించిన కమాన్ 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి పూర్తి కాలేదు. ఫస్ట్ నేను నన్ను గెలిపియగానే 15 రోజులలో కమాన్ స్టార్ట్ చేపించి ఆ పనేందో నేను చేపిస్తానని పుల్లూరు గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నాను. విద్యార్థులకు చదువుకోవడానికి ఒక లైబ్రరీ లేదు, ఒక లైబ్రరీ కట్టించుకొని వాళ్ళ చదువుని ఎలా ప్రోత్సహించాలో అలా ముందుకు సాగిస్తానని ప్రోత్సహిస్తున్నాను. ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ తీసుకొచ్చి ప్రైవేట్ స్కూల్ బస్సు పుల్లూరుకి రానియకుండా నేను నా వంతు కృషి నేను చేసి, పుల్లూరు గ్రామ స్కూల్ అనేది ఒకప్పుడు 10 గ్రామాలు వచ్చి 10 సెంటర్ రాస్తే, ఇప్పుడు పరిస్థితి 80 మంది ఉన్న పరిస్థితి, అది దృష్టిలో ఉంచుకొని నేను సర్పంచ్ అయితే పుల్లూరు గ్రామంలో స్కూల్లో 500 స్ట్రెంత్ని నేను ఏర్పాటు చేపిస్తాను. ఒక పుల్లూరు గ్రామానికి ఒక ప్రైవేట్ బస్సు రాకుండా చూస్తాను. దేనిలో చూసినా పుల్లూరు గ్రామం వెనుకబడే ఉంది, అభివృద్ధిలో వెనుకబడి ఉంది, గ్రామ జనాభా చూస్తే ఎక్కువ ఉంది. దయచేసి పుల్లూరు గ్రామ ప్రజలందరూ ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వాలని కోరుచున్నాను. ఒక అభ్యర్థిని మంచోని ఎన్నుకున్నావు అని చెప్పి మేము అనుకొని, ఈ పల్లె నరేష్ అనే అభ్యర్థి యువకుని, నవయువకుని నిలబెట్టి, బిడ్డ వాళ్ళు ఎవరేం పని చేయలేదు, నువ్వు ఈ పనులు అని చేయాలి, చేస్తే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, ముందు ఇప్పుడే కొత్తగా ఇంకా ముందు ఎదిగిపోతామని చెప్పి ఆ అబ్బాయిని మేము నిలబెట్టి అందరం కప్సాసర్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, మేము భారీ మెజార్టీతో గెలిపించాలని నిర్ణయించుకొని అతని ఎంబడి ప్రచారానికి కూడా పోతున్నాను. కోసమ్మ గుళ్ళు, మరి నెక్స్ట్ ఆ కమాను, ఇప్పుడు పుల్లూరు లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం ఉన్నదంటే పెద్ద మెయిన్ రోడ్డుకు పోయే దేవస్థానం ఇడు ఉందా లేదా అనే రోజులు అట్లనే ఉన్నాయి. ఇప్పుడు కనుక మనం గెలిపించి ఆ కమాను ముందుగా బాగు చేయించి లక్ష్మీనారాయణ స్వామి విగ్రహాలు పెట్టి పుల్లూరు గ్రామంలో అరే ఇంత పెద్ద దేవస్థానం ఉందా అని తెలిసేటట్టుగా చేయాలి బిడ్డ అని చెప్పి అంటే ఓకే అన్నాడు. తను అన్నీ మేము ఏం చెప్పాలనో ఆ చెప్పినాము, దానికి కూడా అంతా ఒప్పుకొని ఓకే అయ్యాడు. మేము తనని గెలిపించి తీరుతాం. రోడ్లు కానీ, పోషమ్మ గుడి, ఫస్ట్ పోషమ్మ గుడి పుల్లూరులో పోషమ్మ గుళ్ళు అంతా అంధకారం ఈ చుట్టుపల్లెలలో ఎక్కడ లేదు. ఆ పోషమ్మ గుళ్ళు కూడా ఫస్ట్ పోషమ్మ గుళ్ళు కమాను రెండు ఫస్ట్ ఊరికి ప్రధానంగా కనబడి ఈ రెండు గుళ్ళు. ఊరికి బొడ్రౌతు లేదు ఇంతవరకు. ఇప్పుడు 15 సంవత్సరాల కాలం అప్పటి నుంచి కూడా బొడ్రౌతు లేదు ఊళ్ళో. అటువంటి పనులు ఉన్నాయి బిడ్డ, మరి నువ్వు చేయాలి, చేయగలిగితే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ప్రజలందరూ నిర్ణయించుకొని నవయువకుని పల్లె నరేష్ కప్సాసర్ గుర్తుకు ఓటేసి గెలిపిద్దామని చెప్పి నిర్ణయించుకున్నాను.